పెద్దదొర్నాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ మౌలాకు అందజేశారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు జెడ్డా గురవయ్య మాట్లాడుతూ గతంలో అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 లోపు ఉన్న వారికి నగదును తిరిగి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 20,000 లోపు ఉన్న వారికి గ్రామాల్లో వాలంటీర్లు వివరాలు సేకరించడం జరుగుతుందని వారు రసీదులు అడుగుతున్నారని ప్రస్తుతం మా వద్ద పరిస్థితి ఒరిజినల్స్ లేవని అగ్రిగోల్డ్ తాము కట్టి చాలా సంవత్సరాలు గడిచినా పెద్దదొర్నాల మండలం మారుమూల ప్రాంతం అనేక మంది గిరిజనులు హరిజనులు అగ్రిగోల్డ్ కట్టి ఉన్నారని తెలియజేశారు. కొన్ని ఒరిజినల్ బాండ్లు హెడ్ ఆఫీస్కు కొన్ని బ్రాంచ్ ఆఫీస్కు తాను అప్పుడే సమర్పించినట్లు తెలియజేశారు. అనేక మంది ఒరిజినల్ బాండ్ లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. వారి వద్ద జిరాక్స్ కాపీలు కానీ ఇంకేమైనా ఆధారాలు ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నట్లు జడ్డా గురవయ్య తెలియజేశారు. చాలా మంది ఒరిజినల్ బాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒరిజినల్ బదులు జిరాక్స్లు కానీ వాళ్ళ వద్ద ఏ ఆధారాలు ఉన్నా కానీ తీసుకొని మాకు కావాల్సిన న్యాయం చేయాలని సిఐడి వారిని కూడా కోరుతున్నాం. అట్లానే మాకు కావాల్సిన డేటా మాస్టర్ డేటా మీ వద్ద ఉన్నది కనుక మాకు మాస్టర్ డేటా కూడా కావాలని మేము కోరుతున్నాము. మాకు తగిన న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము బతిమాడుకుంటున్నాము. మాకు తగిన న్యాయం చేయాలని మా అగ్రిగోల్డ్ బాధితులందరి తరఫున మనం చేసుకుంటున్నాం. ఎవరిన పని తీసుకునేది ఇచ్చేస్తున్నారు. అక్కడ నుంచి ఒంగోలు పంపిస్తున్నారు. ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తున్నాయి సార్. ఏది ఈ 20,000 లోపు ఇచ్చేవారు అంతకుముందు 10,000 కొని ఎగబెట్టుకోవాలని మళ్ళీ ఒకసారి ఏమో పంచాయతీ మిస్ అయింది సార్. ఎక్కడ ఎక్కడ పోవాలి మిస్ చేస్తున్నారు. ఇవాళ తీరా అన్ని లేవు. ఒక 30 లేవు. ఏది ఇంట్లో పెళ్లి చేయడంలో ఇంట్లో ఖాళీ చేయడం సమయం మిస్ ఎవరి 5,000 అనేసరికి మాకే అప్పుడైతే చెప్పగలను. ఇప్పుడైతే మనం అసలు చెప్పలేని పరిస్థితి. మాస్టర్ డేటా ఉంది సార్. ఆ డేటా పెట్టినా కూడా మాకు అంటే వేరే కాకుండా డేటా ప్రకారం ఇచ్చిన కూడా వాళ్ళు పెడతారు. అంత ఈజీగా